నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుక ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న కరోనా వాక్సినేషన్ 332 కేంద్రాలలో వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్న వైద్యులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు కులాలను సమానంగా గౌరవిస్తుంది స్పష్టం చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆలయాలపై నిజాలు బయటపెట్టినప్పటి నుంచి తెలుగుదేశం బీజేపీ నేతలకు భయం పట్టుకుంది డీజీపీని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రైతాంగ సమస్యలపై ఈ నెల 19న గవర్నర్ను కలవనున్నాం గుంటూరులో వెల్లడించిన శైలజనాథ్ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని శ్రీనివాసరావుపేట అర్బన్ హెల్త్ సెంటర్ ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పర్యవేక్షించారు వాక్సినేషన్ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను వాక్సినేషన్ వేస్తున్న విధానాన్ని పరిశీలించారు వైద్యులకు సిబ్బందికి సూచనలు అందించారు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు ఆదివారం గుంటూరులోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఢిల్లీలో రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 22వ తేదీన చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు జిల్లాలోని రైతులందరూ ట్రాక్టర్స్ బండ్లు ఆటోల ద్వారా రైతాంగానికి మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో గత 50 రోజులకు పైగా రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా మద్దతుగా ర్యాలీలు సదస్సులు జరపాలని చెప్పేసి ఆల్ ఇండియా కిసాన్ సభ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రేపు 22వ తేదీ జరగనున్నటువంటి ఈ ట్రాక్టర్ ద్విచక్ర వాహనాలు మూడు చక్రాల బండ్లు అన్నీ కూడా ఈ ర్యాలీలో పాల్గొని
జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఈ ర్యాలీకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి అట్లాగే పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పిలుపునిస్తా ఉంది. గత 50 రోజుల నుంచి ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఉద్యమం సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోగా రకరకాల రూపంలో దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది, చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. కానీ వాళ్ళు అడిగే నూతన వ్యవసాయ చట్టాలు నష్టం అని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి కోరే విషయంలో వాళ్ళు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి ప్రధానమంత్రి ఎప్పుడు కూడా ఇలాంటి నిరసన కార్యక్రమం సంబంధించి స్పందించారు తప్పితే ఎప్పుడు రైతులకు ఎదురుగా వచ్చింది లేదు. అందువల్ల ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు ఒక ఉధృతం అవుతూ ఉన్నాయి, ఢిల్లీలో ఒక ఉద్యమం ఉధృతం అవుతూ ఉంది. దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా ఈ నెల 22వ తేదీన ట్రాక్టర్లు వాహనాల మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబోతున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మా అఖిల భారత రైతు సంఘాల కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. రైతులు కూడా ఈ నూతన వ్యవసాయ చట్టాలను అవగాహన కలిగిస్తున్నారు. ఇది సామాన్య ప్రజలకు కూడా చాలా నష్టదాయకము. రైతులకే సాగు చేసే రైతులకే కాకుండా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరి మీద కూడా భారం పడనుంది. యావత్ వ్యవస్థనే నష్టం చేసే విధంగా ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి. విద్యుత్ చట్టం కూడా అదే పరిస్థితుల్లో రేట్లు పెంచబోతున్నారు. ఇప్పటికే ప్రభావం పడింది. అందువల్ల వెంటనే ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో చేసిన రైతు ఉద్యమాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం చర్చలో సఫలమయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి 22వ తేదీన గుంటూరులో జరగనున్న ట్రాక్టర్ వాహన ర్యాలీకి జిల్లా నలుమూల నుంచి రైతులందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దళితులపై దాడులు అరికట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడికొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం తుళ్లూరులో జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటులో మాలలు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇటీవల కాలంలో మాలలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మాలలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. వర్గీకరణ విషయం కాలం చెల్లిన అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విప్పర్ల భాస్కర్, మహిళా అధ్యక్షురాలు పిల్లి మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అత్యధిక జనాభా శాతం కలిగినటువంటి మాలలు రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ రావడంలో 95% మాలల కృషి వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడినది జగమెరిగిన సత్యం. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ముగ్గురికి మాలలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పదవులే కాదు, పదవుల్లో అధికారంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆత్మగౌరవం కూడా మాకు ముఖ్యం. పదవులతో పాటు స్వయం ప్రతిపత్తి అంటే మాకు రావాల్సినటువంటి హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు, ఏ ప్రభుత్వాలైనా మాట్లాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మేము పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే దళితుల మీద దాడులు ఉన్నాయో వాటి మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణ జరిపించండి. దాడులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వర్గీకరణ గతంలో ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ చల్లదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా కొంతమంది పెద్దలు ఆ ప్రశ్నలు లేవనెత్తితే కేంద్ర మంత్రి స్వయంగా పార్లమెంట్లో ప్రకటించాడు వర్గీకరణ జరగదు అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సోదరులు ఐక్యత భావంతో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్గీకరణ అంశం అనేది కాలం చెల్లే అంశం. ఇక్కడైనా దళితులకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల కోసం మన మాజీ సోదరులు కూడా ఉమ్మడి ఐక్య పోరాటానికి కలిసి వచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను సోదరు మందాకృష్ణ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో రాజకీయ తరుణాలు చూసుకుంటే మతపరమైనటువంటి ఆరోపణలు వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళకి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడటం చాలా సిగ్గుమాలిన చర్య. బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారి
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు వహిస్తున్నటువంటి సోము వీర్రాజు గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు క్రైస్తత్వాన్ని కించపరిచే విధంగా లేదా రాజకీయ పార్టీలకి మతం పులిమే విధంగా మాట్లాడడం సుకుమార చర్య. ఎందుకంటే క్రైస్తత్వం అనేది ఈ భారతదేశానికి ప్రపంచానికి కూడా విద్య వైద్యం ఆరోగ్యం అనేది ఈ భారతదేశానికి మొట్టమొదటి తీసుకొచ్చింది క్రైస్తత్వం. మీరు బైబుల్ కావాలా భగవద్గీత కావాలా తెలుసుకోండి అంటాం మీ అవివేకం. ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా గర్వించదగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మాకు కావాలి, బైబుల్ భగవద్గీత కన్నా పవిత్రమైన భారత రాజ్యాంగానికి సందర్భంగా వాళ్ళకి హితం పలుకుతూ మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించం, తీవ్రంగా ఎదుర్కొంటాం. ఎవరైతే పదే పదే క్రైస్తవుల గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు కూడా హద్దుమీరి మాట్లాడితే మాత్రం తీవ్రంగా ఎదుర్కొంటాం తెలియజేస్తూ. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని, అందులో భాగంగానే గ్రామ సచివాలయం ప్రతి గ్రామాల నిర్మించి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఈరోజు హుస్సేన్ నగరం గ్రామంలో గ్రామ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ప్రతి చిన్న విషయానికి మండలానికి వెళ్లే పని లేకుండానే గ్రామాల్లో సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఎన్వీవీఎస్ వరప్రసాద్, గ్రామ మాజీ సర్పంచ్ మాగనూరు అనిల్, జెడ్పీటీసీ అభ్యర్థి కంకనాల శివాజీ గారు, మాజీ సర్పంచ్ గణేష్ మాధవ్, గ్రామ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈ సచివాలయం ప్రారంభించడం కూడా జరిగింది. ఈ గ్రామంలో మరి అనేక ఇప్పుడు సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ, రేపు రాబోయే మరి మిల్క్ సెంటర్ కానీ, ఇలాగా ప్రతిదీ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమైంది. మరి ఈ సచివాలయం అనేది ఎంత ఉపయోగం అంటే ఈ గ్రామానికి ఈ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది మీ గ్రామంలోనే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే 10 రోజుల్లోనే ఏదైనా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా ఏ వ్యవస్థ అయినా మన గ్రామంలోనే మనకు ఉపయోగపడే విధంగా మరి ఇలాంటి వ్యవస్థ రావటం, రైతు భరోసా కానీ రేపు రాబోయే రైతు భరోసా కూడా మన గ్రామంలో మనకి ఏ పంట వేసుకోవాలో సూచనలు ఇవ్వడం కానీ, ఏ పంట వేసుకుంటే ఎంత రేటు కొంటారో కూడా అప్పుడే రేటు నిర్ణయించడం కానీ, ఇలాగా ఇలాంటి వ్యవస్థ రావడం మన రైతులకి మరి రైతు కూలీలకు కానీ అందరికీ ఎంత ఉపయోగం ఒకసారి మీరు ఆలోచించాలి. 31 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు ఇవ్వడం కన్నుల పండగగా జరుగుతుందని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శంకర్రావు అన్నారు. 15 లక్షల ఇళ్లను కట్టించి ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, మార్కెట్యార్డు డైరెక్టర్ సాగనబోయిన వెంకాయమ్మ, ఎంపీడీఓ నరసింహారావు మరియు తహసీల్దార్ రాణి, సిహెచ్ఆర్కే సాయిరెడ్డి, రామయ్య, పుల్లారావు మరియు వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వయసులో ఆమెకి సొంత ఇల్లు అనేది చాలా పెద్ద కలత. అది జగన్ దీవెన వల్ల మర్చిపోలేని రుణం సార్. అది తీసుకుంటున్నారు. ఆ పెన్షన్ ద్వారా 12,66,000 రూపాయలు అవతారాలకు వస్తున్నాయి. మరి అలాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఈ గ్రామానికి 75 లక్షల రూపాయలు వచ్చినాయి అకౌంట్ లో అమ్మాయి. 75 లక్షలు. అలాగే ఇది ఒక ముఖ్యమైనది, అమ్మ ఒడి పథకం. ఈ చిన్న గ్రామానికి 1,30,00,000 రూపాయలు మీ అకౌంట్ లో. మీ అందరి అకౌంట్లోకి మరి ఇన్ని ఈ డబ్బులు మొత్తం కలిపి మీ అకౌంట్
ఇచ్చింది కాదు మీ అకౌంట్ లో చేరింది 3 కోట్ల 40 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ధి చేసి దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. శనివారం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. పరిశోధకులు తన నిరంతర ప్రయత్నాల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గవర్నర్ ప్రశంసించారు. వైద్యులకు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్మికులు యోజనల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో వైద్యులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండో రోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 332 కేంద్రాలలో వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కాగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. శనివారం 19,108 మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం ఏపీలో కొనసాగుతోంది. విగ్రహాల ధ్వంసాన్ని ఆధారాలతో సహా డీజీపీ గౌతమ్ సవాంగ్ బయటపెట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. డీజీపీ చెప్పినవన్నీ వాస్తవాలేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని అన్నారు. బీజేపీకి భయపడేందుకు మాది తెలుగుదేశం ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. ఆలయాలపై నిజాలు బయటపెట్టినప్పటి నుంచి తెలుగుదేశం బీజేపీ నేతలకు భయం పట్టుకుందని అన్నారు. బాధ్యత గల పార్టీలు సంబంధం లేదని చెప్పాలి గాని చంద్రబాబు, సోము వీరాజు, మాధవ్ డీజీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పోలీస్ అధికారులను బెదిరించేలా సోము వీరాజు లేఖ రాశారని అన్నారు. మీరు బెదిరిస్తే బెదరటానికి టీడీపీ కాదని అన్నారు. సంఘటనలు జరుగుతున్నాయని చెప్పనేది పూర్తిగా కూడా ఆధారంతో సహా చెప్పడం జరిగింది. వాటి మీద పోలీసు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటూ రాష్ట్రంలో సంఘటనలు జరిగిన పరిణామాలు గాని, ఏదైతే పాత సంఘటనలు సోషల్ మీడియాలో పెట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన తప్పుడు సమాచారం చెప్పడం గాని, వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా గౌతమ్ సవాక్ గారు పూర్తిగా కూడా వివరణ మీడియా ద్వారా కూడా సాక్ష్యాధారాలతో బయట పెడితే దానికి ఒక బాధ్యత గల పార్టీలు ఏం చేయాలంటే, ఇది మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యక్తులు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పని చెప్పాలి తప్ప, నేరుగా డీజీపీని టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు కానీ, సోమవీరాజు కానీ, ఎమ్మెల్సీ మాధవ్ కానీ, ఎమ్మెల్సీ మాధవ్ ఏమో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, సోమవీరాజు గారేమో ఒక లేఖ రాసి మీరు విత్డ్రా కాకపోతే గనక మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఘాటుగా ఒక పోలీస్ అధికారిని బెదిరించే విధంగా ఈ విధమైన లేఖలు రాయడం అంటే ఈ రాష్ట్ర అధికారుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు భయపడితే భయపడకపోవడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఎవరికి కూడా భయపడే ప్రభుత్వం కాదు ఇది. మీరు గనక ఇటువంటి చీప్ పాలిటిక్స్ పెట్టుకొని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేస్తాం, ఏ కంప్లైంట్ చేసి చేసుకోండి, సాక్ష్యాధారాలు చూపెట్టమని చెప్పండి. మా ఏదైతే మా డీజీపీ అనౌన్స్ చేశాడో మా డీజీపీ సాక్ష్యాధారాలతో సహా మీకు అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఏదో తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పని మీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఊసికలిపి సోషల్ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడతారంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్ళ మీద తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాని ఒక వేదిక ఏర్పాటు చేసుకుని మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం అది ఎంతటి వారైనా సరే చర్యలు తప్పకుండా తీసుకుంటాం, దేనికి భయపడే పరిస్థితి కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని అన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ప్రతిపక్షాల కుట్ర అని దేవుళ్లను రాజకీయాల్లోకి లాగటం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనలేక ప్రతిపక్షాలు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాయని దుయ్యపట్టారు. కోటప్పకొండకు 2 ఘాట్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కోటప్పకొండను దర్శించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. గోపూజ మహోత్సవం అనేది ఏదో చిన్న స్థాయిలో జరిగే కార్యక్రమం. దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద స్థాయిలో నిర్వహించాలి. దీనికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా హాజరై
ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. గోవును పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానం. మేము ఈ సందర్భంగా తెలియజెప్పేది ఏంటంటే అన్ని మతాలని సమానంగా చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దేవాలయాలు మీద దాడులు కానీ లేకపోతే దేవాలయాల విగ్రహాలు విరగొట్టే కార్యక్రమం మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు విస్తృతంగా మా యొక్క సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. వాళ్ళు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చామంటే నిజంగా ఇది ఒక చరిత్ర. రాజకీయంగా మేము చాలా బలంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఇదేనా చేయాల్సిన అవసరం ఉండే, దీన్ని రాజకీయం చేయాలనుకుంటే బలహీనపడ్డ పార్టీలు చేయాలి. బలహీనంగా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని వాళ్ళు ఈ విధంగా ఒక కక్షపూరితమైన వాతావరణంలో ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున అపహరణకు గురైన రెండు ఇత్తడి విగ్రహాలను గంటల వ్యవధిలో రికవరీ చేసినట్లు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్లోని దేవాలయంలో కుసుమాహారనాద విగ్రహాలను దొంగిలించిన పొలిసెట్టి దుర్గా సన్నాఫ్ మహేష్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ విగ్రహాల విలువ 10,000 ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విగ్రహాలను దొంగిలించిన పొలిసెట్టి దుర్గపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సుమారు 10 గంటల సమయంలో గుంటూరు అర్బన్ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుసుమ హర్నాద ఆలయం ముందు ఉన్నటువంటి కుసుమ హర్నాదులకు సంబంధించినటువంటి బ్రాస్ ఉత్సవ విగ్రహాలని ఒక యువకుడు మద్యం మత్తులో ఊరుకుంటూ ఆలయంలోకి వచ్చి మెయిన్ విగ్రహాల యొక్క ప్లాట్ఫామ్ దగ్గరలో పెట్టబడినటువంటి ఈ ఇత్తడి ఉత్సవ మూర్తులకు మూర్తులను దొంగతనంగా తీసుకువెళ్ళిపోయాడని చెప్పేసి ఆలయ వాచ్మెన్ ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా రన్ అయినటువంటి డిఎస్పీ గారు కొత్తపేట పోలీస్, ఓల్డ్ గుంటూరు పోలీస్ అండ్ లాలపేట పోలీస్ పలు విధాలుగా సర్చెస్ చేసి చాలా చాకచక్యంగా దొంగతనం జరిగిన గంటల లోపలే ముద్దాయిన అదుపులో తీసుకుని ఈ రెండు మూర్తులను కూడా ఆయన యొక్క పొషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్, 332 కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్న వైద్యులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు కులాలను సమానంగా గౌరవిస్తుంది, స్పష్టం చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఆలయాలపై నిజాలు బయటపెట్టినప్పటి నుంచి తెలుగుదేశం బీజేపీ నేతలకు భయం పట్టుకుంది. డీజీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రైతాంగ సమస్యలపై ఈ నెల 19న గవర్నర్ను కలవనున్నాం, గుంటూరులో వెల్లడించిన శైలజనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.